మహిమ శబ్దం ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. చర్చికి రావటం వల్ల ఏమిటి ఉపయోగం అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. చర్చికి రావటం వల్ల వారి గుణములు ఎట్లా మారిపోయాయో చిన్న మ్యాజిక్ ద్వారా చూపిస్తాను. నేను దుఃఖంగా ఉన్నటువంటి ఒక అబ్బాయిని చర్చికి రమ్మని పిలిచాను. అతడు నా చర్చికి వచ్చాడు. తర్వాత అందరినీ ద్వేషించే ఒక వ్యక్తిని నా చర్చికి రమ్మని పిలిచాను. అతను కూడా నా చర్చికి వచ్చాడు. అసూయ కలిగినటువంటి ఒక వ్యక్తిని నా చర్చికి రమ్మని పిలిచాను. అతను కూడా నా చర్చికి వచ్చాడు. మాట్లాడితే కోపపడే వ్యక్తిని కూడా నా చర్చికి రమ్మని పిలిచాను. అతను కూడా నా చర్చికి వచ్చాడు. చర్చికి వచ్చిన తర్వాత వారి యొక్క గుణాలు మారిపోయినాయి. కోపంగా ఉన్నవాడు సమాధానం అనే గుణం కలిగిన వాడిగా మారిపోయాడు. ద్వేషం ఉన్నవాడు ప్రేమ అనే గుణం కలిగిన వానిగా మారిపోయాడు. తర్వాత అసూయ ఉన్నవాడు కరుణ కలిగిన వానిగా మారిపోయాడు. దుఃఖంగా ఉన్నవాడు సంతోషంగా మారిపోయాడు. మీకు ఈ మ్యాజిక్ ఎలా చేశానో అర్థమైపోయింది. ఈ పింక్ కలర్ కార్డ్స్ ముందుగానే ఈ ఫోల్డర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లాక్ కార్డ్స్ దీంట్లో మిగిల్చాను అని అనుకున్నారు. అదేం కాదు, నా చర్చిలో ఎవరున్నారంటే యేసుప్రభు ఉన్నాడు. ఆయన ఇటువంటి చెడు లక్షణాలు ఉన్న వారందరినీ మార్చి మంచి వ్యక్తులుగా మారుస్తాడు. మీరు కూడా చర్చికి రండి, యేసుప్రభు యొక్క ప్రేమను తెలుసుకోనండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.